హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంది అదేమిటంటే బీరకాయ కూర బీరకాయ కూర ఎప్పుడు చేసుకోవాలనిపించినా ఇలా పొడి వేసి చేయండి వేడి వేడి అన్నం చపాతీలో ఇలాంటి వాటి అన్నింటిలో కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఇలా చేసి బీరకాయ కూరని ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ ఎప్పుడు బీరకాయతో చేసినా కానీ ఇలానే చేసుకుని తింటారు అంత బాగుంది అందుకే ఇంత మంచి రెసిపీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం రండి ముందుగా మనం ఒక బీరకాయని తీసుకుందాం అది ఎలా అంటే మరీ ముదురు కాకుండా లేతది కాకుండా మంచి పీసు రకంలో ఉండేదాన్ని మాత్రం తీసుకోవాలి ఓకేనా చూడండి ఇలా ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే మొదలు కొస రెండు కట్ చేసేద్దాం కట్ చేసాక మధ్యలోకి ఒకసారి కట్ చేసుకునేసి ఎందుకంటే ఎక్కువ పొడి ఉంది కాబట్టి ఇలా మధ్యలోకి కట్ చేసుకుంటే మనం చేసే పనికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మీద ఈ గెనుపు లాంటి వాటిని పేలర్ సహాయంతో ఇలా గీకేద్దాం ఈ పూర్తిగా గ్రీన్ అన్నది తీసే అవసరం లేదు ఓన్లీ ఆ గెలుపులు గీతల్లాంటివి మాత్రం తీసేసుకుంటే సరిపోతుంది కానీ ఎప్పుడైనా సరే బీరకాయని తీసుకునేటప్పుడు మాత్రం ఇది చాలా ముఖ్యమైన విషయం చూసి తీసుకోవాలి ఈ బీరకాయని ఒక్కసారి మనం కొద్దిగా తిని చూడాలి అది ఎలా అంటారా చేదుగా ఉన్నదా తీయగా ఉన్నదా అది మాత్రం మనం కంపల్సరీ కన్ఫామ్ చేసుకోవాలి అప్పుడే బీరకాయ కూర సూపర్ టేస్టీగా ఉంటుంది కొద్దిగా అలా తిని చూసినప్పుడు తీయగా ఉన్నదంటే మాత్రం ఆ కాయతో కూర చేస్తే నెంబర్ వన్గా ఉంటుంది కొంచెం చేదుగా ఉన్నా సప్పగా ఉన్నా వేరుగా ఉంటుంది అందుకని అవి పనికిరావు ఇలాంటిది మాత్రమే కావాలి ఇప్పుడు ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా ఈ సైజు కట్ చేసుకుంటే మనం చేసే కూరలోకి ఈజీగా సెట్ అవుద్ది ఓకేనా అందుకనే మనం ఈ సైజు కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి ఒక ప్లేట్లో వేసేసుకుందాం వేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకుందాం బీరకాయ ఏంటంటే ఇప్పుడు కట్ చేసిన తర్వాత కడిగే అవసరం లేదు కాయన తీసుకున్నప్పుడు మాత్రమే ముందే కడిగి కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం దాంట్లో ఒక స్పూను ధనియాలు ఒక వెల్లుల్లిగడ్డని విడదీసి వేసి ఎండి కొబ్బరి ఒక రెండు స్పూన్లు సన్నగా తరిగి అందులో వేసేసుకునేసి ఒక ఇంచు చెక్క ఐదు లవంగాలు వీటిని మనం మంచి ఎర్రగా దోరగా వేగనివ్వాలి ఇవి వేగేటప్పుడు మాత్రం మనం మంట లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మంచి వాసన వచ్చేదాకా వేగనివ్వాలి మాడకుండా చూసుకోండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టేసి రోల్ సిద్ధం చేసి సల్లారిన తర్వాత రోట్లో వేసుకునేసి ఇప్పుడు వీటిని మనం దంచుకోవాలి ఇలా మనం ఫస్ట్ కచ్చ పచ్చగా దంచేసుకోవాలి దంచిన తర్వాత ఇందులో ఒక వెల్లుల్లి గడ్డని పాయలుగా వేడదీసి అందులో వేసేసి ఇప్పుడు మనం మెత్తగా పొడిగొట్టు పెట్టుకోవాలి కానీ ఏంటంటే ఇలా పొడి మాత్రం రోట్లో దంచి వేసుకోండి కూర మాత్రం నెంబర్ వన్ రుచిగా ఉంటుంది ఓకేనా ప్రతి ఒక్కరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కూర రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ అనేసి మరొక ప్యాన్ పెట్టుకుందాం పెట్టిన తర్వాత దాంట్లో ఒక రెండు గంటలు నూనె పోసి అందులో తాలింపు గింజలు ఒక స్పూను ఐదు పచ్చిమిరపకాయలని చీల్చి వేసి ఒక మూడు ఉల్లిగడ్డలని సన్నగా తరిగి అందులో వేసి నాలుగు రెమ్మల కరివేపాకు దూసి అందులో వేసుకునేసి చిటికెడు పసుపు వేద్దాం వేసాక వీటిని మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి అది ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ ఉల్లిగడ్డల్ని బాగా వేగనివ్వాలి ఇలా మనకి మంచి కలర్ రావాలి ఇప్పుడు వీటిలో మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న బీరకాయల ముక్కలన్నింటినీ ఇంట్లో వేసేసుకుందాం వేసాక టమోటా పండ్లు మంచి పండ్లు ఒక నాలుగు టమోటాలని కట్ చేసి అందులో వేసేసి మీదకించి ఒక్క స్పూను సాల్ట్ వేద్దాం వేసాక కిందకి మీదకి మనం బాగా కలపెట్టుకోవాలి కలబెట్టిన తర్వాత మూతబెట్టి దీన్ని బాగా డమ్ అనగనివ్వాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు ఇలా మెత్తబడేదాకా వాడనివ్వాలి మూత పెడితే ఏమవుద్దంటే కింద మీద సెగ తగిలి బాగా మెత్తబడితే సూపర్గా ఉడుకుతాయి అన్నట్టు ఈ విధంగా వచ్చాక మనం ఇప్పుడు రెండు స్పూన్లు కారం వేసుకుందాం కారం వేసాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త అలా కలబెట్టుకుంటూ కారం వాసన పొయ్యేదాకా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి కాసేపు అలా ఉడకనివ్వాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చెప్పేలా బాగా ఉడకనివ్వాలి అప్పుడేమొద్ది అంటే మంచి కలర్ వస్తుంది ఆ తర్వాత ఇందాక మనం రోట్లో దంచి పెట్టుకున్న పొడి ఉంది కదా ఆ పొడిని ఇంట్లో వేసుకుందాం అంటే కొబ్బరి ఇవన్నీ వేసి దంచిని ఆ పొడిని ఇంట్లో వేసినాక కొంచెం బాగా దీన్ని కూడా కలుపుతూ ఇది కూడా బాగా ఇంట్లో మసాలా పట్టాలి అప్పుడేమొద్ది అంటే కూరకు మరింత రుచి వస్తుంది ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్ళు పోసుకుందాం అది ఎందుకంటే మనకి గ్రేవీ కోసం ఓకేనా నీళ్ళు పోసాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా కలపెట్టుకోవాలి కలపెట్టిన తర్వాత మూత పెట్టి ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల సేపు బాగా పులుసు మరగనివ్వాలి అప్పుడే కూర తుక్క తుక్క అంటే ఉడికి నెంబర్ వన్ రుచిగా ఉంటుంది ఒకసారి చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుంది మూత తీయంగానే ఇప్పుడు మీదకించి కొత్తిమీరని అలా చల్లుకునేసి ఒక్కసారి కలుపుకొని ఇలా చేసి చూడండి కూర మాత్రం అద్భుతంగా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే బీరకాయతో చేసినా ఇలానే చేసుకొని తినాలి అన్నంత పర్ఫెక్ట్ రుచిగా ఉంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇలా చేస్తే మాత్రం వేడి వేడి అన్నం చపాతి ఇలాంటి అన్నింటిలో కూడా చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇలా పొడి వేసినప్పుడు మాత్రం ఆ పొడిని మాత్రం చిన్న రోలైనా పర్వాలే రోట్లో దంచి వేయండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది మళ్ళీ కలుద్దామా